నేను పీజీ చేసేటప్పుడు మార్క్సిస్ట్ పార్టీ చీలిక దేశంలో అంటే ఓంకార్ నాయకత్వంలో చీలిక దేశంలో ఉన్నప్పుడు అప్పుడు నాకు ఫస్ట్ పీజీ చేసేటప్పుడు యాక్చువల్ నాది రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం. మా కుటుంబం కూడా మా ఫాదర్ కూడా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర సమర యోధుడు, అడవే గారు మదర్ కూడా స్వాతంత్ర సమర యోధురాలే. ఆ కుటుంబం మా నేపథ్యం. తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా సీనియర్ యాదవ్ గారు బీఏ చేస్తున్నాడు, నా ఇంటర్మీడియట్ సీటు కూడా అతనికి ఇచ్చడం జరిగింది. ఆయన కనుసరణలోనే అది ఇంటర్మీడియట్ వసతి క్వార్టర్లో ఉండు మరి అక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేయడం జరిగింది. అప్పుడు రఘుపాల్ గారు కూడా మన సెక్రటరీ ఉండే సిటీ పార్టీ సెక్రటరీ ఇలాంటి తెలుసు. అప్పుడు పుత్తిరపల్లి సుందర్య గారు వచ్చారు, ఈ నమ్మదిరి పాల్ గారు వచ్చారు, కళ్ళారా చూడడం జరిగింది. పుత్తిరపల్లి సుందర్య గారు తట్టి మరీ తట్టి లేపి చదువుకో బాబు అనుకుంటారు, అంటే ఆ నేపథ్యం వచ్చినాయి. ఇన్ని రోజులు మా ఫాదర్ పార్టీలో ఉన్నాడు కాబట్టి, మరి జనరల్ గా అమౌల్ ట్రైనర్ గా ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఉన్న వ్యవస్థల్ని అంటే ఉన్న పార్లమెంటరీ వ్యవస్థల్ని చావు అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను పోటీ పరీక్షలు రాసి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ స్టేట్ ఆఫీసర్ గా అయ్యాను. అదే స్టేట్ ఆఫీసర్ అయ్యి మొన్న రిటైర్ అయ్యాను. 35 31 5 నాకు నేను ఉద్యోగ నేపథ్యంలో చాలా సమస్యలు జిల్లా ఆఫీసర్లతో మనం మార్క్సిస్ట్ పందాలనే మరి స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ను బాగా ప్రచారం చేసి మరీ నిరుపేదలకు అన్నిటట్టు కృషి చేయడం జరిగింది. ప్రతి జిల్లా ఆఫీసర్ నా పేరు తెలుసు, సార్ ఎప్పుడైనా మార్క్సిస్ట్ క్యాండిడేట్, మార్క్సిజం అన్ని క్యాండిడేట్, ఆయన చెప్తే చేయవలసిందే. అట్లా జిల్లా ఆఫీసర్లు కూడా జిల్లా ఆఫీసర్ల సంఘం కూడా పెట్టాను, అది డైరీ చేసిన ఏం చేశాక స్కీమ్స్ మరి కింది వరకు తేవడం జరిగింది. అదేవిధంగా నాకు గవర్నమెంట్ సర్వీస్ సుమారు 30 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫీసర్ గా పనిచేసింది కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థలో నిజంగా ఆసన పథకం కానీ 2 పథకాల బియ్యం కానీ లేకపోతే చిన్న చిన్న స్కీమ్స్ స్కాలర్షిప్స్ కానీ టీ రియంబర్స్మెంట్ కానీ ఈ స్కీమ్స్ ఎట్లొస్తున్నాయి అంటే నిజంగా ఒక వ్యక్తి సంవత్సరానికి ప్రతి పౌరుడు 12,000 గవర్నమెంట్ కి ఇస్తున్నాను ట్యాక్స్ ప్రభావం పరోక్షమైన ట్యాక్స్ అన్న ఖర్చు పెట్టేంత గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసర్ చెప్తున్నా 3,000 మాత్రమే. 12,000 మనం సంపాదిస్తే 3,000 ఖర్చు పెట్టాం అంటే అందులో ఆసల పథకం కావచ్చు స్కాలర్షిప్ పథకం కావచ్చు ఇది చదువుతాం. అందుకే అంటే ఇంకా 9,000 రూపాయలు గవర్నమెంట్ దోచుకోవడం జరుగుతా ఉంది. అంటే 3,000 చేసి మొత్తం అన్ని పథకాలు చేస్తా ఉన్నా. ప్రజలలో అవగాహన రాహిత్యం తెలియదు గవర్నమెంట్ స్కీమ్స్ ఎట్లా వస్తున్నాయి, గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు అంటారు నేను 100 కోట్లు ఎక్కడికి వచ్చాను ప్రజల పోయాను నేను గవర్నమెంట్ ఆఫీసర్ ఎక్కడైనా కాబట్టి నేను మాట్లాడుతున్నాను నాకు అర్థంగా ఉంది అప్పుడు. అయినా కానీ జెడ్పీలో కూడా నేను బహిరంగంగా మాట్లాడుతుంది జెడ్పీ మీటింగ్లలో మినిస్టర్ల దగ్గర ఆఫీసులు ఐఏఎస్ ఆఫీసర్ కూడా నేను స్టేట్ కారణం ఉండేది అతి నిజాలు మాట్లాడతాను. స్కీమ్స్ అన్ని బట్ట వేయాల్సింది తెలుసు అందుకే మనం కూడా ఒక్కటి క్వశ్చన్ చేయకపోయింది ఎందుకంటే ఒక క్వశ్చన్ చేయకపోయింది అప్పుడు చెప్తే చాలా కష్టం. అందుకే స్కీమ్స్ గురించి ఇది ఎవరి చుట్టుకోవాలి ప్రజల యొక్క పరోక్ష పనుల వచ్చిన ప్రభుత్వ విధానం మనం దీన్ని పోరాటం చేసి ఈ మన ఒకళ్ళు పోరాటం చేసి దీన్ని తేవాలా మనలో మనలో చేయాలి మనలో ఇది అవగాహన కల్పించాలి ప్రజలకు అన్ని మనమే ట్యాక్స్ అవి ఇవన్నీ ఏం చేసినా మనదే మన స్కీమ్స్ పోరాటాలు చేస్తే ఇస్తాం నేను ఇచ్చాను ఎందుకంటే ఇచ్చాం మా డబ్బు అదే ఇది కరెక్ట్ గా డబ్బు మన చేతిలో రావాలంటే రాజ్య అధికారం రావాలి. మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో అంటే నేను ఇప్పుడు కూడా అదే ఉన్నవరకైతే గవర్నమెంట్ జాబ్లో ఉన్నా నాకు మార్క్సిస్ట్ పందా తెలుసు తీరు తెలుసు కాబట్టి అన్ని ఈ వేదిక ప్రసాద్ గారి మరి ప్రకటి సందర్భంలో ఈ వేదిక అన్ని కమ్యూనిస్ట్ పార్టీ పార్టీలు మరి మిగతా పార్టీలను 34 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నామని ఫలితాలు రావడం లేదు.
అంటే మనకు అనేకమైన లొసుగులు ఉన్నాయి. ఆయన లొసుగులు అంటే పార్టీలో లొసుగులు. అసలు ఆయన ఎలా ఉంటాడు, సేమ్ మున్సిపల్ లక్షణాల పార్టీ అని మన పార్టీ చేయండి. ప్రజలకు అనుకూలమైన పార్టీ క్యాండిడేట్ ఎవరు ఉంటాడు, విమర్శాత్మ విమర్శ లేదు. ఆ క్యాండిడేట్ నేను మాత్రమే ఇరవై ఏళ్ళు చేసి పార్టీ మార్చు. అదే పార్టీలో పోయిన సీటీఎల్ ఇవ్వడం టీఆర్ఎస్ ఇట్లా అందరు మార్పుతా ఉన్నారు ఇరవై ఏళ్ళు చేసి. అంటే ఇవన్నీ లొసుగుల వల్ల కరెక్ట్ విమర్శ చేయడంలో మనం విఫలం అవుతున్నామని నేను అంటున్నాను. అన్ని చారిత్రమే తప్పలేదు. మూడు సీట్లు ఉన్న బీజేపీ ఈరోజు పవర్లో వచ్చింది. మనకు ఒక మీకు తెలుసు పేపర్లో ఇదే అదే చారిత్రక తప్పలేదు. ఇవన్నీ చారిత్రక తప్పులు చేస్తున్నాం. ఆత్మవిమర్శ లేదు. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి పార్టీలో. ఇవన్నీ మరి మేధావులు చాలా మంది మేధావులు ఉన్నాడు పార్టీలో. సిపిఐలో కానీ సిపిఎంలో కానీ మరి సోదరపట్ల మన నర్సరెడ్డి పార్టీ కానీ అన్ని పార్టీలు అందరూ ఒకటే మంచి అవగాహనతో ముందుకొస్తే ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ఎవరు ఇక్కడ నేను ఇక్కడ ప్రచారం పోతే ఆ శాంతి ఉన్నట్టు ఇవ్వలే. అయితే ఇక్కడ కాంట్రడిక్షన్స్ నెగిటివ్ థింకింగ్ చాలా ఉన్నాయి. ఆమె ఎంపీ పక్క ఎమ్మెల్యే వాళ్ళే రాహుల్ ఇదంతా ఏంటంటే నిజంగా రాహుల్ అర్హులు రాదు. దిన రోజుల్లో వ్యతిరేక పడ్డారు. అయినా కొంతమంది స్వార్థ కోసం నరసింహ పాయ్ అందరు పోతా ఉన్నారు. అంటే సరైన అవగాహన మెజారిటీగా ప్రజల యొక్క మద్దతు తీసుకుని చేస్తే పార్టీలు మరి బాగుపడతాయని ఆ దిశగా మనం ప్రయాణం చేస్తాము. వామపక్ష పార్టీ పని అయితే ఇదేంటి రీజనల్ పార్టీ, ఇది ఒక పార్టీ రీజనల్ పార్టీ. మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాము. మనం ప్రపంచ కార్మికులుగా వెళ్ళటం కానీ ఒక నివారణ స్లోగన్ అంత 80% ఈ రోజులు మనం ఓట్లు వేస్తా ఉన్నాం. మరి అటువంటి ఆ స్లోగన్స్ కానీ మనం ముందుకు తీసుకుపోవాలంటే మనలో ఉన్న నెగిటివ్ థింకింగ్స్ నెగిటివ్ ఆలోచనలు విమర్శ హామీ ఆత్మవిమర్శ చేసుకుని ప్రజలకు అనుకున్న 80% ఇతని క్యాండిడేట్ నమ్ముతారా లేదా అని ఆలోచన చేసుకుని ముందుకు తీసుకపోతే ఇక్కడైనా మనం ఏమంటాం మన వీక్ పాయింట్స్ తీసేసుకుంటే స్ట్రెంత్ అనేటం రేపు భవిష్యత్తు మనదే. ఎందుకంటే సమాజంలో కాంట్రడిక్షన్ ఉండకాల 80% బీదరికం ఉన్నంత కాలం ఇవన్నీ కంపల్సరీగా అవన్నీ ఈక్వల్ గా అయితే ఒక థీరీ ఉంది, సైంటిఫిక్ థీరీ ఉంది. దాన్ని అమలు చేయాలంటే మరి ఇవన్నీ మనం తీసేసుకుని ముందుకోవాలని ఈ ఇబ్బంది సందర్భంగా మరి మన ప్రసాద్ గారికి మరి సిద్ధాంతాలు ఘటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి ప్రెసిడెంట్ గారికి నమస్కారం చెప్తూ